పెళ్లిలు, పేరంటాలు, ర్యాలీలు, సంబరాలు, పార్టీలు, ధూమ్ధామ్లంటే పక్క డీజే ఉండాల్సిందే. గిప్ప గిప్ప సౌండ్ వస్తుంటే, రంగురంగుల లైట్ల కింద ఎగురుతాంటే మనోళ్ళ ఆనందం అలుగు వార్తదబ్బా. ఈడి కాగుతారా, పట్ట పట్ట పటాకుల మోత. ఆ సౌండ్కే కొందరు అదురుకుంటారు అనుకోరాదు రీ. అయితే సంబురాలు వేసుకోవాలి కానీ సప్పుడు రాకుంటా, పండుగలు వేసుకోవాలి కానీ పటాకులు ముట్టేయకుండా, ఎంజాయ్ చేయాలి కానీ ఎవ్వరకు తక్లీవ్ కాకుండా. హౌ హైదరాబాద్ పెద్ద పోలీస్ సివి ఆనంద్ సారే గిదే ఆడరేషండు మళ్ళా. పండుగలకు, పబ్బాలకు, మీటింగ్లకు, బర్త్డేలకు తెల్లందాక టెంపు లేకుండా మనోళ్ళు డీజే మోత మోగిస్తుంటే చెవులకెళ్ళి రక్తాలు గారుడు ఒకటే తక్కువ అని మస్తు మంది కంప్లైంట్ చేసిరట పోలీసులకు. మరేం చేద్దామని మొన్న అన్ని పార్టీల లీడర్లు భక్త సంఘాలతోటి మీటింగ్ పెడితే అందరు సుతా కంట్రోల్ చేయాల్సిందే అన్నారు. హగో దాన్ని బట్టే గిట్లా డిసైడ్ చేసిరన్నట్టు. అట్లాని మొత్తానికి మొత్తం బందుగా తీయురి. రాత్రి 10 గంటలకెళ్ళి పొద్దుగాల 6 గంటల దాకా దావుకండ్లు, కాలేజీలు, ఈ స్కూళ్ళు, కోర్టులకు 100 మీటర్ల దూరాన్నే వేసుకోవాలి. ఏం చేసుకున్నా అది సుత గిప్ప గిప్ప కాకుండా తక్కువ సౌండ్ తోటి, సప్పుడు తక్కువ ఉండాలని పటాకులకు సుత కండిషన్లు పెట్టిండ్రు. ఏమైతుందని సౌండ్ పెట్టి బాంబులు కాల్చిండ్రు అనుకో, రీ సౌండ్ కోర్టు లినొస్తుంది మళ్ళా. 5 ఏండ్ల జైలు శిక్ష, మీదికెళ్ళి దండుగా. అయినా లాపరవేస్తే రోజుకు 5000 ఫైన్. ఎవ్వలకు తక్లీవ్ కానియొద్దు, కాలుష్యం పెరగనియొద్దని ఆపొచ్చున. కాబట్టి ఏ పండుగున్నా సంబరమున్నా నిమ్మలంగా వేసుకుంటే మంచిది, లేకుంటే ఉత్తపుణ్యానికి కేసుల పాలైతారు సుమా.